యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ట్రిపుల్ ఆర్ భారీగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒలివియా మోరిస్, ఆలియా భట్ ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించారు. అయితే ఈ సినిమాలో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా తారక, అలాగే చరణ్ ఇద్దరు వాళ్ళు పోషించినటువంటి పాత్రలకి సమన్యాయం చేశారు. అలాగే ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాల్లో క్రేజీ అప్డేట్స్ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. మరి విడివిడిగా వెళ్ళినా, అందరూ ఒకేసారి వెళ్ళలేకపోయినా, ఈ విషయాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా ఈ సినిమాని ఎవరు మిస్ చేసుకోవద్దంటూ చూసిన వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ కూడా కోరుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క సినిమాల గురించి ఇలా జరుగుతుంటే, మరోపక్క ఉగాది రోజు మెగా ఫ్యామిలీలో ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదే నిహారిక కొణిదల డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్లో ఒక పబ్లో జరిగిన పార్టీలో మరి పాల్గొన్న శామ్కి అర్ధరాత్రి వరకు అక్కడ ఏం పని అంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆమెను స్టేషన్ వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మీడియా ఎలా గోల చేసిందో తెలిసిందే. ఈ విషయంపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. పోలీసులకు పట్టబడ్డ నిహారికపై మండిపడ్డారట రామ్ చరణ్. ఉపాసనని చూసి నేర్చుకోమని ఆమెకు క్లాస్ తీసుకున్నారట. సో నువ్వు రెస్పాన్సిబిలిటీ కేవలం కొడిదల వాళ్ళకే కాదు, అటు నీ హస్బెండ్ వాళ్ళకి కూడా నువ్వు ఆన్సర్ చేసుకోవాలి. వాళ్ళు మా మీద నమ్మకంతో వదిలి వెళ్ళినప్పుడు దయచేసి నీ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని, కుటుంబానికి తలవంపులు తీసుకురావకూడదు అంటూ మరి చెల్లెలికి ఎంతగానో చెప్పారట చరణ్.